ఇనల 19న దాచేపల్లిలో జరిగిన పద్మశాలి కుల బంధువుల కార్తీక వనసమారాధన కావాలనే ముస్యం శ్రీను గొడవ చేసాడని దాచేపల్లి పద్మశాలి సంఘం నాయకులు మీడియాకు తెలిపారు. కావాలనే పని కట్టుకొని కొంత మీడియా మిత్రులు ఆ గొడవను వార్త రూపంలో ఇచ్చారని దానిని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పారు. మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, శ్రీను అయ్యప్ప, చెన్నయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆయన శ్రీ గారిని ప్రస్తుత వెంకటేశ్వరులు గారిని పెద్దవాళ్ళ మొత్తం నా కమిటీ తరఫున ఆహ్వానించడం వస్తున్నాను. ఇది ముసలిసిన అనే వ్యక్తి వచ్చి ఇలా చేశాడు, చేస్తే అతని కింద మేము పిల్లలు వచ్చి పక్కన పడేశారు. కార్యక్రమం ఆయన తర్వాత బాగానే చేశాము. అందులో మనం కలిసి వనభోజనాలు కూడా మనం చేసుకున్నాం. అంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి ఎంతో హ్యాపీగా వన సమాజంలో అందరూ కులపేదలతో అందరం కలిసి భోజనం చేసి ఆ తరపడి వాళ్ళకి సన్మాన కార్యక్రమం జరుపుకొని ఎంతో ఘనంగా కలిసి కట్టుగా మా పద్మశాలి సంజీవులు అందరం కూడా ఉన్నాము. ఇక్కడ చేసిన డిస్టర్బెన్స్ చేసిన అతను ఒక్కడే తరిమి కొట్టి బయటికి పంపించామే తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఏం డిస్టర్బెన్స్ లేదు. మేమందరం ఎప్పుడు కలిసే ఉంటాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఇంత దూరం వచ్చిన తర్వాత రేపు వచ్చే 2024లో కూడా మా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే దమ్ముంటే కార్యక్రమంలో గంజి చిరంజీవి గారు మాట్లాడినటువంటి విషయంలో తప్పేమి లేదు. గంజి చిరంజీవి గారు వారు పార్టీ 2014లో మున్సిపల్ చైర్మన్ అయినారు. అదే టైంలో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఉన్నారు. 12 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఈ ఓడిపోయినటువంటి సందర్భంగా ఆ 5 సంవత్సరాలు ఇన్ఛార్జి చేసిన తర్వాత 2019 ఎలక్షన్స్ వచ్చేటప్పటికీ మరలా లోకేష్ గారికి ఏ పార్టీ అయినా కానీ మీ పార్టీలో మీరు తీసుకురండి, మా పార్టీలో వాళ్ళకి సంబంధించి మేము గైడ్ చేస్తాం, అందరూ కలిసి ఏకంగా ప్రయత్నం చేసి కనీసం ఒక 10 సీట్లలోనైనా కానీ చేనేత వర్గాలు ఎమ్మెల్యేలు ఉండేటట్టుగా చూసుకోవాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ చట్టసభల్లో ఈ రోజుకి ఒక్కళ్ళు కూడా చేనేత వర్గాల నుంచి ఒక్క నువ్వు అవగాహన లేకుండా సక్రమంగా వినకుండా నువ్వు పింఛన్లు అడిగినావు అని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్లో వాట్సాప్ ఛానల్లో టీవీ ఛానల్లో చెప్తున్నావు. నేను అడిగింది ఏంటి, అక్కడ ఇంతకుముందు మన దాచపల్లిలో చేనేత సొసైటీ ఉంది. సొసైటీ ఉన్నప్పుడు మనకి చేనేత గుర్తింపు కార్డులు వస్తాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఆ చేనేత సొసైటీ రద్దయిపోయింది. దాని గురించి మన కులం బాంధవుడే భాగం లేదు. తన ఫలితనం లేకుండా రాజకీయం లబ్ధి పొందడం కోసం, బంగారాలాగా జరుగుతున్న సభని డిస్టర్బెన్స్ చేయడం కోసం తాగొచ్చి స్టేజీ పైకి ఎక్కి గంజి చిరంజీవి గారు మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ చేస్తే మా కుర్రోళ్ళందరూ కలిసి మా కంపెనీ వాళ్ళు చొక్కా పట్టుకొని ఈడ్చుకొచ్చి కింద పడేశాం. జరిగిన విషయం అదైతే కొన్ని ఛానళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి నిజాలు తెలుసుకొని ఆ నిజాన్ని రాయండి తప్ప వాళ్ళు చెప్పిన మాటలు మీరు ఏనొద్దు సార్. ఇలాంటి మర్యాద లేని వ్యక్తి ఒకటి ఉంటే మీ మర్యాద కూడా పోద్ది, దాన్ని గమనించుకుంటే బాగుంటుంది. దీన్ని తీవ్రంగా మేమందరం కూడా మా కమిటీ తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం.